వెల్కమ్ టు సెల్యూట్ ఇండియా ఛానల్ మా ఛానల్ చూస్తూ మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మన జీవితంలో మన అమ్మ నాన్న తర్వాత జీవితాంతం గుర్తుండిపోయే వ్యక్తి ఎవరో తెలుసా కరెక్ట్ టీచర్ ఉపాధ్యాయుడు మనం పుట్టి పెరిగిన తర్వాత కొన్నాళ్ళు అమ్మ నాన్న ఆన్లా పాల్లల్లో ఉంటాం ఆ తర్వాత మన జీవితాంతం మన చేయి పట్టుకుని నడిపించేది టీచర్ స్కూల్లో టీచర్ కాలేజీలో లెక్చరర్ అదే యూనివర్సిటీలో అయితే ప్రొఫెసర్ ఏదైనా కానీ బోధన చేసే గురువు మన జీవితాంతం గుర్తుండిపోతాడు అంతగా గుర్తుండిపోయే టీచర్ల కథనాలని కొన్నిటిని మీకు అందించడానికి నేను సమాయత్తం అయ్యాను ఈ శీర్షిక పేరు గురుదేవోభవ సో ఈ గురుదేవోభవలో ముందుగా ఒక అద్భుతమైన టీచర్ గురించి తెలుసుకుందాం వెల్కమ్ టు గురుదేవోభవ మన దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు తన జీవితంలో టీచర్ల పాత్ర ఎంత మహోన్నతమైందో ఆయన ఆత్మకథలో వింగ్స్ ఆఫ్ ఫైర్లో వివరించారు ఆ నేపథ్యంలో మన జీవితంలో కూడా టీచర్ల ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు ముఖ్యంగా చెప్పాలనుకుంటే నా పర్సనల్గా మా ఖమ్మంలో నేను చదువుకునేటప్పుడు స్కూల్లో ఎంతోమంది టీచర్లు నన్ను ప్రభావితం చేశారు పద్మావతి టీచర్ కానీ సుశీల టీచర్ కానీ గోపాలరావు సార్ కానీ చారీ సార్ కానీ ఇలా వెంకటేశ్వరరావు సార్ కానీ ఆయన ఇంగ్లీష్ బ్రహ్మాండంగా చెప్పేవారు పద్మావతి మేడం ఆ టీచర్ గారు తెలుగు అద్భుతంగా చెప్పేవారు ఆ విధంగా సైన్స్ శారదా టీచర్ కానీ వీళ్ళందరినీ కూడా నేను ఇప్పుడు మననం చేసుకుంటున్నానంటే నా జీవితంలో వాళ్ళ పాత్ర ఎంత ముఖ్యమైనందో మీకు అందరికీ అర్థమవుతుంది ఈ లాక్డౌన్ నేపథ్యంలో పిల్లలందరూ ఇప్పుడు ఇళ్లలోనే ఉన్నారు టీచర్లు కూడా ఇళ్లలోనే ఉన్నారు సో ఈ నేపథ్యంలో నాకు తెలిసిన ఉత్తమమైన గురువుల గురించి నేను విన్నా నేను చదివిన నాకు పర్సనల్గా తెలిసిన టీచర్ల గురించి మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ గురుదేవో భవ అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడం జరిగింది నేను చెప్పబోయే ఈ సంఘటన చైనాలో జరిగింది చైనా అంటే భయపడకండి ఇప్పటి చైనా కాదు అప్పటి చైనా ఇప్పుడంటే కరోనా వ్యాప్తి చెందింది చైనాలో అని మన మనందరికీ తెలుసు కదా సో ఈ చైనా కాకుండా ఒకప్పటి చైనా అప్పుడు చైనాలో ఒక బాలిక ఉండేది మన సౌలభ్యం కోసం ఆ బాలిక పేరు డోరా అనుకుందాం ఈ డోరాకి చిన్నప్పటి నుంచి తాను టీచర్ కావాలని కలలు కంటూ ఉండేది కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం టీచర్ వద్దమ్మా అది చాలా కష్టమైన పని చాలా కష్టంతో కూడుకున్నటువంటి వృత్తి అందరికీ చదువు చెప్పాలి ఆ రిస్క్ నువ్వు భరించలేవు తర్వాత మనం అందులో మనం పేదవాళ్ళం నిన్ను ఆ స్థాయిలో చదివించలేము ఏదో నిన్ను మామూలు చదివించి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం అని ఆ తల్లిదండ్రులు చెప్తూ ఉంటే ఆ బాలిక డోరా ససే మీరా కాదనేది నేను ఎలాగైనా టీచర్ అవ్వాల్సిందే నేను టీచర్ అయ్యి పది మందికి చదువు చెప్పి వాళ్ళందరినీ ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిందే అని చెప్పేసి పట్టుపట్టేది సరే ఇలా ఉండగా ఆమెని టీచర్ చేస్తారు వాళ్ళ తల్లిదండ్రులు ఆమె కష్టపడి చదివి టీచర్ అవుతుంది టీచర్ అయిన తర్వాత ఒక పెద్ద స్కూల్లో ఆమె టీచర్గా తన వృత్తిని కొనసాగించడం మొదలుపెట్టింది ఆ స్కూల్లో చిన్న పెద్ద అందరు ఉంటారు అందులో ఒక సంపన్నమైన కుటుంబానికి చెందిన ఒక విద్యార్థి చదువుకుంటూ ఉంటాడు పేరుకు చదువుకుంటూ ఉండడమే కానీ వాడు చేసేదంతా అల్లరి మన సౌలభ్యం కోసం వాడి పేరు జింగ్ అని పెట్టుకుందాం వాడు ఆడింది ఆట పాడింది పాటగా ఉండేది మన మహానుభావులు హాస్యబ్రహ్మ గురువు గారు జంజాల గారు తీసిన హై నాయిక మీకు గుర్తుండే ఉంటుంది ఆ హై హై హైహైనాయిక సినిమాలో కూడా కోట శ్రీనివాసరావు చాలా ఉన్నతమైన ఆ ఊరి పెద్ద డబ్బు గలవాడు అందులో అతని కొడుకు విపరీతమైన అల్లర్ చేస్తుండేవాడు అదేవిధంగా ఇక్కడ జింగు కూడా విపరీతమైన అల్లరి చేస్తుండేవాడు ఆ జింగుని కట్టడి చేయలేకపోయేది డోరా ఎన్నిసార్లు చెప్పినా జింగు తన ప్రవర్తన మార్చుకునేవాడు కాదు విపరీతమైన అల్లరి చేసేవాడు క్లాసులో ఎవరిని పాఠాలు వినకుండా చేసేవాడు ఒకసారి స్కూల్ ప్లే గ్రౌండ్లో ఇష్టం వచ్చినట్టు అల్లరి చేస్తుంటే ఆ జింగుని టీచర్ డోరా మందలించింది అప్పుడు జింగ్ ఏం చేశాడంటే జింగ్ మొదటి నుంచి అల్లరి పిల్లవాడని చెప్పుకున్నాం కదా జింగ్ ఏం చేస్తాడంటే ఇలా చప్పట్లు పడతాడు చప్పట్లు కొట్టగానే ఒక పది మంది తోటి విద్యార్థులు గుమ్మిగూడతారు అక్కడికి వస్తారనమాట తన చుట్టూ అంటే చిన్నపాటి రౌడీ గ్యాంగ్ అనమాట అది జింగు ఆ రౌడీలకి నాయకుడు రౌడీ నాయకుడు అనమాట సో ఈ తతంగం అంతా ఈ అల్లరి పిల్లల్ని ఈ గ్యాంగ్ను చూసి డోర భయపడిపోతుంది ఏం చేయాలో అర్థం కాదు అప్పటికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తీవ్రంగా ఆలోచించసాగింది డోరా ఏం చేస్తుందంటే స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి సార్ జింగు ప్రవర్తన విపరీతంగా ఉంది అల్లరి ఎక్కువైపోతుంది అతన్ని టీసి ఇచ్చి పంపించండి అని చెప్పేసి ఫిర్యాదు చేస్తుంది అప్పుడు హెడ్ మాస్టర్ విరక్తిగా నవి అమ్మ అతను అల్లరి పిల్లవాడే అతను అల్లరి మావూకి తెలుసు మేమందరం పడిపడి ఉన్నాం కానీ అతన్ని ఏం చేయలేం జింగ్ ఎవరో తెలుసా ఈ చైనాలోనే ఒక సంపన్నమైన కుటుంబానికి చెందిన వ్యక్తి అతన్ని ఏమన్నా అంటే వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వచ్చేస్తారు సో మనం ఏం చేయలేం అని చెప్పేసి విరక్తిగా నవ్వుతాడు ఏమీ చేయలేక అశక్తుడిగా ఉండిపోతాడు నువ్వే సర్దుకుపోవాలమ్మా ప్లీజ్ డోరా అని చెప్పేసి ఈవుడికే చెప్పడం మొదలు పెడతాడు ఇలా ఉండగా జింగు ఒకసారి డోరా మీద దాడి చేయబోతాడు తన ఫ్రెండ్స్ తోటి ఇది ఇంకా భరించలేక డోరా ఆ మర్నాడే వెళ్ళిపోయి హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోయి రాజీనామా పత్రం సమర్పిస్తుంది సార్ నేను ఇక ఈ స్కూల్లో చేయలేను ఎందుకంటే ఒక విద్యార్థిని నేను కట్టడి చేయలేకపోతున్నాను సారీ సార్ నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి రాజీనామా పత్రం ఇచ్చేస్తుంది అప్పుడు హెడ్ మాస్టరు అమ్మ ఈ స్కూల్లో ఉన్న ఉత్తమమైన టీచరు నువ్వు మొదటి నుంచి చూస్తున్నాను నువ్వు చాలా బాగా పాఠాలు చెప్తున్నావు దయచేసి నువ్వు నెక్స్ట్ పేరెంటికల్ అండ్ స్టాఫ్ మీటింగ్ జరుగుతుంది కదా ఆ మీటింగ్ తర్వాత ఈ రాజీనామా గురించి ఆలోచిద్దాం అప్పటివరకు నువ్వు రాజీనామా చేయకు ప్లీజ్ అని చెప్పేసి అంటాడు కానీ డోరా ఇక భరించలేకపోయింది ఏమీ చేయలేక సాక్షాత్తు దేశ అధ్యష్టుడికే వెళ్ళి ఈ పిల్లవాడి గురించి ఫిర్యాదు చేద్దామని చెప్పేసి నిర్ణయించుకుంది అప్పుడు చైనా సైనిక ప్రభుత్వ పాలనలో ఉంది ఒక సేనా నాయకుడు ఆ చైనా ప్రభుత్వానికి అధ్యక్షుడిగా ఉన్నాడు దేశ అధ్యక్షుడు అనమాట అతనికే వెళ్ళి వీళ్ళ వల్ల కాదు అసలు అతనికే వెళ్ళి ఒక దేశ అధ్యక్షుడికి వెళ్ళి ఈ స్కూల్ పిల్లవాడు గురించి ఈ పిల్లవాడు జింగ్ అనే పిల్లవాడు గురించి చెప్పదలుచుకొని పెద్ద ఫిర్యాదు తయారు చేసుకుని వెళ్ళింది వెళ్ళడంతో అక్కడ మిలిటరీ అధికారులు అందరూ కూడా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా డోరాని ఆఫ్ చేస్తారు మీరు దేశ అధ్యక్షుడిని కలవడానికి వీల్లేదు ఇలా వితౌట్ అపాయింట్మెంట్ ఎవరు అనుకున్నారు ఆయన దేశ అధ్యక్షుడు మీరు కలవడానికి వీల్లేదు సారీ మీరు ఏమన్నా రాసి రాసి ఇవ్వదలుచుకుంటే ఇచ్చేయండి మేము చెప్తాము అంటే తాను ఎలాగా రాసుకున్న ఫిర్యాదు ఉంది కదా జింగు గురించి ఆ ఫిర్యాదు అక్కడ సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేసి తిరిగి వచ్చేసింది తర్వాత స్కూల్లో పేరెంట్కి ఎలాంటి స్టాఫ్ మీటింగ్ జరుగుతుంది నెక్స్ట్ అనమాట అప్పుడు జరుగుతున్నప్పుడు ఈ మీటింగ్లో కూడా తాను చేసిన పని చెప్పింది ఆల్రెడీ తెలిసిపోయింది వాళ్ళకి దేశాధ్యక్షుడికే ఒక పిల్లవాడు గురించి ఒక అందులో అందులోను ఒక సంపన్న కుటుంబానికి చెందిన పిల్లవాడు గురించి ఫిర్యాదిస్తావా నిన్ను అసలు ఉద్యోగంలోనే కాదు అసలు నేను ప్రాణాలతో ఉండనే వాడు దేశాధ్యక్షుడు ఆయన చాలా కఠినాత్ముడు అందులోను సైనికు నుంచి వచ్చిన సేనా నాయకుడు నీ పని అయిపోయినట్టే అని చెప్పేసి మిగిలిన స్టాఫ్ హెడ్ మాస్టరు ఆ స్కూల్ యాజమాన్యం అందరూ కూడా గడగడలాడిపోతూ ఉన్నారు ఆ మీటింగ్ జరుగుతూ ఉంటుంది టోరాక్ ఏమీ బెదరలేదు అయితే అయింది అన్నట్టుగా కూర్చుంది ఎందుకంటే తను అనుకున్న లక్ష్యం విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం వెనక ఇవన్నీ తాత్కాలికం అనుకుంది సరే ఆ మీటింగ్ జరుగుతూ ఉంటుంది కొయ్యి 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 అని మిలిటరీ వ్యాన్లు ఆ వాహనాలన్నీ కూడా సెక్యూరిటీ వాహనాలన్నీ కూడా ఆ స్కూల్ని చుట్టుమెడతాయి ఏంటయ్యా అంటే దేశ అధ్యక్షుడు స్కూల్కి వస్తున్నాడు ఈ మీటింగ్కి వస్తున్నాడు అని చెప్తారు వీళ్ళందరిలో భయం మొదలైంది ఏం జరుగుతుంది డోరాని ఏం చేస్తారు జింగు కూడా ఆ మీటింగ్లో ఉన్నాడు వాడు కూడా ఇలా చూస్తున్నాడు ఇంతలో మిలిటరీ వాహనాలు వచ్చాయి సెక్యూరిటీ వచ్చింది ప్రోటోకాల్ వచ్చింది అందరూ ఎలక్ట్ అయిపోయారు ఎక్కడ పడితే ఆ స్కూల్ మొత్తం అంతా మిలిటరీ సైనికులు అధికారులతో నిండిపోయింది ఇంతలో అధ్యక్షుడు వాళ్ళు అధ్యక్షుడు తన వాహనం దిగాడు చక్క 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 మన సినిమాలో రజనీకాంత్ ఉంటుంది కదా ఆ రజనీకాంత్ లాగా టక టక నడుకుంటూ వెళ్ళి ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చున్నాడు ఈయన రాగానే ఒక ఉన్నతమైన స్థానం ఏర్పాటు చేశారు ఆ స్థానంలో కూర్చోబెట్టారు కూర్చున్నాడు దేశాధ్యక్షుడు మిగిలినాళ్ళందరూ నించున్నారు గడ్డ 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 వణుకుతో జింగు అలా చూస్తున్నాడు డోరా ఇంకా క్రూరంగా ఇంకా మిగిలిన స్టాఫ్ అంతా చూస్తున్నారు డోరా మాత్రం ఒక మూలన అలా నుంచింది చెప్పండి జింగ్ అనే పిల్లవాడి గురించి నాకు ఫిర్యాదు ఇచ్చిన ఆ టీచర్ ఎవరో చెప్పండి అని కంచుకంటాం జగ్గయ్యేలాగా దేశాధ్యక్షుడు అడిగాడు ఆయన అడగడంతో అందరూ భయపడిపోయారు గడగడ వణుకుతున్నారు ఆయన అడిగిన ప్రశ్న ఆ స్కూల్ మొత్తం అంతా ఎక్కువలై ప్రతిధ్వనించింది ఎవరో చెప్పండి ఆ టీచర్ ఎవరు అని మళ్ళోసారి అడిగాడు ఆ నిశ్శబ్దం నుంచి హెడ్ మాస్టరే కొంచెం గొంతు సవరించుకుని తడారిపోయిన గొంతును సవరించుకుని సార్ ఆవిడే అని డోరా వంక చేయి చూపించాడు వెంటనే ఆ దేశాధ్యక్షుడు తను కూర్చున్న సీట్లోంచి టగటకట చంద్రముఖులు రజనీకాంత్ దిగుతాడు కదా టకటకటక దిగి నువ్వేనా జింగు గురించి ఫిర్యాదు ఇచ్చింది అని అడిగాడు ఆమె దగ్గరికి వచ్చి సాక్షాత్తు ఎదురుగుండా దేశాధ్యక్షుడు తలుచుకుంటే తలలు తీసే స్థాయి ఉన్న దేశాధ్యక్షుడు అవును సార్ అంది డోరా ఏం భయం పడకుండా అప్పుడు చిరునవ్వు నవీ చప్పట్లో కొట్టి శభాష్ నేను చేయలేని పని నువ్వు చేశావు డోరా టీచర్ అమ్మా నీకు వేల వంద నమస్కారాలు అని టీచర్కి దండం పెట్టాడు దేశాధ్యక్షుడు డోరాకి అందరూ విస్తుపోయారు అప్పుడు ఆ నిశ్శబ్దం నుంచి మళ్ళీ తనే ఇలా చెప్పాడు నువ్వు ఫిర్యాదు ఇచ్చిన జింగ్ ఎవరో తెలుసా కుర్రాడు నా మనవడు అవును జింగు నా మనవడు సొంత మనవడు వాణ్ణి నేను తీర్చిదిద్దలేకపోయాను వాళ్ళ తల్లిదండ్రులు తీర్చిదిద్దలేకపోయారు తాతనయ్య ఉండి ఒక నాయకుడిగా ఉండి ఒక దేశాధ్యక్షుడిగా ఉండి నేను తీర్చిదిద్దలేకపోయాను కానీ టీచర్గా నువ్వు గొప్ప పని చేశావు శబాష్ మొక్కయ వంగని మానయ వంగునా అన్నారు కదా పెద్దలు సుభాష్ ఈ వయసులోనే వాణ్ణి మంచి మార్గం వైపు మళ్ళించడానికి నువ్వు చేసిన ప్రయత్నం ఉంది చూసావా గొప్పది ఈ ప్రపంచానికి ఆదర్శవంతమైనది మీ బోధనావృత్తికే గౌరవప్రదమైంది స్ఫూర్తివంతమైంది సుభాష్ అంటూ చప్పట్లు కొట్టేటప్పటికీ మిగిలిన జనం కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మిగిలిన అందరూ కూడా సైనిక అధికారులు మిలిటరీ అధికారులు సేన సైనికులు అందరూ కూడా చప్పట్లు కొట్టారు ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ టీచర్ ఎస్ ఇప్పుడు నేను చెప్పింది చైనాలో అక్కడ సినిమా తీశారు ఆ సినిమా పేరు టైన్ స్కూల్ టీచర్ వీలుంటే ఆ సినిమాని మీరు ఎక్కడన్నా యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది సో ఒక టీచర్కి ఉన్న పవర్ చూసారా ఇది అసలైన టీచర్ మన జీవితంలో మన చుట్టుపక్కల ఎంతోమంది ఇలాంటి టీచర్లు ఎంతోమంది ఉంటారు వాళ్ళందరికీ గురుదేవో బ మీరు కూడా మీ జీవితంలో ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ టీచర్ లెక్చరర్ కావచ్చు టీచర్ కావచ్చు కావచ్చు లేదంటే ప్రొఫెసర్ కావచ్చు ఎవరైనా కానీ మీకు మీ వృత్తికి మీ ఇప్పుడున్న కెరీర్కి ఇప్పుడున్న వృత్తికి ఎవరైతే స్ఫూర్తి ఒక కెరీర్ ఒక వెలుగుబాటు ఎవరే ఇలా వెళ్ళరా నువ్వు బాగా బ్రహ్మాండంగా వెళ్తావు దీంట్లో రాణిత అంటే మనలోని లోటుపాట్లను సరిగ్గా బేరీజ్ వేసుకుని మనకి మార్గదర్శనం చెప్పేవాడు గురువు మాత్రమే సో ఆ గురువుల గురించి మాకు చెప్పండి గురుదేవోభవకి పంపించండి మీ వీడియోల్ని వాట్సప్ ద్వారా పంపించండి లేదంటే జీమెయిల్ ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ జీమెయిల్ ద్వారా పంపించండి సో మేము వీలు వాటిని కూడా మేము అప్లోడ్ చేసి మన సెల్యూట్ ఇండియా ద్వారా ప్రేక్షకులకి ప్రజలకి తెలియపరుస్తాం నమస్కారం మీరు ఎంతవరకు సెల్యూట్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకు చెయ్యూతనేవాడి నమస్కారం నమస్తే జై హింద్